కుల జాతరలో ఆరోగ్య పరమార్థము మార్పు ప్రకృతి సహజం. ఈ మార్పు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో మన పూర్వీకులు ఈ విషయాన్ని గుర్తించారు. మార్పు వల్ల కలిగే ప్రయోజనాలు అందరూ పొందడానికి వానలు తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు పచ్చదనంతో కలకల్లాడతాయి. చెరువులు ఎండు కొండల్లా కనిపిస్తాయి. కంచెల్లో వెండి గునుగు పూలు, గట్ల మీద బంగారు బంతి పూలు, పాదుల మీద బీరపూలు, గుమ్మడి పూలు, కట్ల పూలు, ఇలా పల్లెలన్నీ ప్రకృతి జడలో పువ్వుల్లా మెనుకు మెనుకుమంటుంటాయి. అయితే కంటికి ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా ఈ పూలన్నిటికీ ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషధ గుణాలను మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. బతుకమ్మ పండుగలో ఉపయోగించే పువ్వులు ఏమిటో, వాటిలోని ఔషధ గుణాలు ఏమిటో చూద్దాం. కట్ల పువ్వు. కట్ల పువ్వులో చక్కెర వ్యాధిని నియంత్రించే గుణాలు ఉన్నాయి. ఈ పువ్వును ఎండబెట్టి ఎండిన రేకులతో టీ తయారు చేసుకుని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. తామర పూలు ప్రతి పల్లెలోనూ దొరుకుతాయి. వీటిని సుగంధ ద్రవ్యాల తయారీలో మాత్రమే కాకుండా ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తామర పువ్వులను రక్తస్రావ నివారణకు, జీర్ణశక్తిని పెంపొందించడానికి, మలబద్ధకాన్ని పారద్రోలడానికి ముందుగా వాడతారు. తామర పువ్వులను, కుంకుమ పువ్వును చర్మ వ్యాధుల నివారణకు తయారు చేసే మందుల్లో ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో తామర గింజలను ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తంగేడు పూలు. తంగేడు పూలు సాధారణంగా చెరువుల పక్కన మనకు కనిపిస్తాయి. తంగేడు పూలకు నీళ్లలో నివసించే ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. దీనికి శరీర ఉష్ణోగ్రతలు తగ్గించే గుణాలు ఉన్నాయి. అందుకే తంగేడు పువ్వులను ఎండబెట్టి దానితో టీ చేసుకుని తాగుతారు. ఈ పూలను ఆయుర్వేదంలో జ్వరం తగ్గడానికి, మలబద్ధక నివారణకు ఉపయోగిస్తారు. తంగేడు పూల పొడిని, ఉసిరికాయ పొడిని పసుపులతో కలిపి ప్రతిరోజు రాత్రి ఆహారం తినే ముందు కషాయంలా త్రాగితే చక్కెర వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. గునుగు పూలు. ఇవి పల్లెటూరులో విరివిగా దొరుకుతాయి. గునుగు ఆకులతో కూర చేసుకుంటారు. గర్భిణులు ఈ కూర తింటే సుఖప్రసవం అవుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటారు. దీనివల్ల దీని గింజల్లో పోషకాహార విలువలు ఎక్కువ, అందువల్ల ఈ గింజలను పశువులకు మేతగా పెడతారు. ఇక పూలను చర్మ సంబంధ వ్యాధుల నివారణకు, రక్త పోటు అతిసార వ్యాధుల నివారణకు వాడతారు. పాండవుల పువ్వు. ఈ పువ్వు పొదల్లో తీగల్లా పెరుగుతుంది. దీన్నే రాఖీ పువ్వు అని కూడా పిలుస్తున్నారు. ఈ పువ్వును మానసిక ఒత్తిడి తగ్గించే మందుల్లో ఉపయోగిస్తారు. మందార పువ్వు. ఈ పువ్వు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పువ్వును ఎండబెట్టి నూనెలో వేసి కాస్తారు. ఆ నూనె జుట్టు తెల్లబడకుండా నిరోధించడానికి వాడతారు. బీరపువ్వు. బతుకమ్మ నుదుటి బొట్టు బీరపువ్వు. బీర వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బీరపువ్వును ఎండబెట్టి దాన్ని సేంద్రియ రంగుల్లో ఉపయోగిస్తారు. సీతజడ పువ్వులు. వీటిని రంగుల తయారీలో వాడతారు. ఈ మధ్యకాలంలో సీత జడ పువ్వులను ఎండబెట్టి టీ మాదిరిగా కాచుకొని తాగుతున్నారు. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. బంతి పువ్వు. బంతి పువ్వు ఉండని పల్లె ఉండదు. బంతి పువ్వులకు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించే శక్తి ఉంది. దీన్ని మందుల్లో కూడా ఉపయోగిస్తారు. దీనికి రక్తపోటును నియంత్రించే శక్తి ఉంటుంది. గుమ్మడి పువ్వు. గుమ్మడి పువ్వును ప్రోస్టేట్ గ్రంథి విస్తరణ నియంత్రణకు ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వీటిలో కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. చామంతి పువ్వు. చామంతి పువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ లాంటి అనేక మినరల్స్ ఉంటాయి. చామంతి రేకులను చాలామంది ఎండబెట్టి టీ చేసుకుని తాగుతారు. దోస పువ్వు. జీర్ణశక్తిని పెంపొందించడానికి దీన్ని వాడతారు. సాంప్రదాయ వైద్యంలో దీనికి ఒక విశిష్టత ఉంది. చామంతి, దోస పువ్వు, చామంతి పువ్వు, రుద్రాక్ష పువ్వు, తామర పూలు, చంగేడు పూలు, మందార పువ్వు, పాండవుల పువ్వు, గునుగు పువ్వు, బంతి పువ్వు, కట్ల పువ్వు, వాము పువ్వు. అజీర్తిని, కడుపులో ఉన్న గ్యాస్లను నియంత్రించడంలో వాము పువ్వు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. రుద్రాక్ష పువ్వు. రుద్రాక్షకు చర్మ వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. అందుకే చాలామంది రుద్రాక్ష పువ్వులను నీళ్లలో వేసుకుని స్నానం చేస్తారు. రుద్రాక్ష పువ్వుల వల్ల చర్మ సంబంధిత సమస్యలు త్వరగా తగ్గుతాయి. దీన్ని కేకులు, జెల్లీలు తయారీలో కూడా ఉపయోగిస్తారు.